హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాంకింగ్ శ్వాస అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఓకే లెట్స్ గో టు ద టాపిక్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ టూ థౌజండ్ ట్వంటీ సో ట్వంటీ ట్వంటీ పేపర్లో క్లర్క్ పజిల్స్ చేయబోతున్నాం ఫోర్ పజిల్స్ ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో టు ద టాపిక్ సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎయిట్ ఫ్రెండ్స్ ఇస్ దట్ డే క్యూ జిహెచ్ కేఎస్ఎన్ ఈ అండ్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ స్క్వేర్ టేబుల్ సో ఇది స్క్వేర్ టేబుల్ ప్రాబ్లం అనమాట ఇన్ సచ్ వే దట్ ఫోర్ పర్సన్స్ ఆర్ సిట్స్ సైడ్ ద కార్నర్ సైడ్ ఆఫ్ ద టేబుల్ అండ్ అదర్ ఫోర్ సిట్స్ సైడ్ ద మిడిల్ సైడ్ ఆఫ్ ద టేబుల్ సో ఈ స్క్వేర్ టేబుల్లో మనకి టూ టైప్స్ ఆఫ్ మోడల్స్ అడిగే ఛాన్స్ ఉంది ఒకటి సో కార్నర్స్లో ఉండడం రెండు సో మిడిల్ సైడ్ ఇద్దరిద్దరు కూర్చోడం అనమాట సో అయితే ఈ టూ మోడల్స్లో అడుగుతారు అయితే ఫోర్ ఫోర్ పర్సన్స్ కార్నర్స్లో కూర్చున్నారు ఫోర్ పర్సన్స్ మిడిల్లో కూర్చున్నారు లేదా ఒక సైడ్లో ఇద్దరు ఇద్దరు కూర్చున్నారని చెప్పడం సో ఇది ఏ మోడల్ అంటే ఈ మోడల్ అనమాట మ్యాక్సిమం ఈ టూ మోడల్స్ అడుగుతారు మనల్ని ఓకే ఫ్రెండ్స్ మనం ప్రజల్లోకి వెళ్ళిపోదాం సో ఏం చెప్తున్నాడు స్క్వేర్ టేబుల్లో ఫోర్ పర్సన్స్ అనేవారు కార్నర్లో కూర్చున్నారంట ఫోర్ పర్సన్స్ అనేవాళ్ళు మిడిల్లో కూర్చున్నారంట సో నెక్స్ట్ ఏం చెప్తుందంటే ద పర్సన్ హూ సెట్స్ ఆఫ్ ద కార్నర్స్ సిట్స్ ఎవే ఫ్రమ్ ద సెంటర్ సో ఇది సెంటర్ అనుకుంటే ఎవే సో బయటికి బయట కూర్చున్నారంట ద పర్సన్ హూ సిట్స్ ఎట్ ద మిడిల్ మిడిల్ ఎవరైతే కూర్చున్నారో ఫేసింగ్ టువార్డ్స్ ద సెంటర్ సో ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ సెంటర్ని ఫేస్ చేస్తున్నారంట మిడిల్లో కూర్చున్న వాళ్ళు సో బయట ఉన్న వాళ్ళు అయితే ఎవే ఎవేని ఫేస్ చేస్తున్నారు బయటికి చూస్తున్నారు ఓకే కండిషన్స్లో వెళ్ళిపోతాం ఇక్కడ దాకా ప్రతి క్వశ్చన్కి కామన్ ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అవుతుందనమాట సో కండిషన్స్ ఏంటంటే డి సిట్స్ అట్ ద కార్నర్ సైడ్ ఆఫ్ ద టేబుల్ డి అనేవాడు కార్నర్లో అంట నెక్స్ట్ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ డి అండ్ జి డికి జీకి మధ్యలో వన్ పర్సన్ కూర్చున్నాడు క్యూ సిట్స్ థౌట్ ద రైట్ ఆఫ్ ద జీ జీకి థర్డ్ రైట్లో సో ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ ఎవరు కూర్చున్నారు క్యూ సో ఇక్కడ థర్డ్ రైట్ అన్నారు కాబట్టి థర్డ్ టు ది రైట్ అన్నారు కాబట్టి మధ్యలో టూ తీసుకున్నాను అదే ఫోర్త్ టు ది రైట్ అనుకో త్రీ తీసుకుంటాం సో క్యూ స్విచ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ది జి జీకి థర్డ్ రైట్లో క్యూ కూర్చున్నాడు త్రీ పర్సన్స్ స్విచ్ బిట్వీన్ క్యూ అండ్ ఈ క్యూకి ఈకి మధ్యలో త్రీ పర్సన్స్ ఉన్నారంట సో ఇక్కడ బిట్వీన్ అని వచ్చింది అంటే మధ్యలో ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు అందుకే మూడు తీసుకున్నాను ఓకే నెక్స్ట్ డబ్ల్యూ సి సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది ఈ ఈకి సెకండ్ రైట్లో డబ్ల్యూ ఈకి సెకండ్ రైట్లో డబ్ల్యూ నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ నాట్ ఇన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి సో డబ్ల్యూ పక్కన డి రాదు సో డబ్ల్యూకి పక్కన డి రాదు నెక్స్ట్ హెచ్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ద కే కేకి సెకండ్ రైట్లో హెచ్ సో కండిషన్స్ అని రాసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏంటంటే స్టార్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సో డి కార్నర్లకు వచ్చింది డి జీ జీ టు క్యూ సో డి టు జీ జీ టు క్యూ క్యూ టు ఈ ఉన్నాయన్నమాట సో మనం డి నుంచి స్టార్ట్ చేద్దాం సో సపోజ్ ఇక్కడ నేను డీ ప్లేస్ చేస్తాను అనుకోండి జీ ఎక్కడ రావచ్చు అయితే ఎక్కడ రావచ్చు లేదా ఎక్కడ రావచ్చు సో టూ కండిషన్స్ ఉన్నాయి టూ పాజిబిలిటీస్ ఉన్నాయి సో ఇంకో పాజిబిలిటీ వేసుకుందాం మనం సో ఫస్ట్ కండిషన్లో డి ఎక్కడ వేసుకుంటున్నాం నెక్స్ట్ కూడా డి ఎక్కడే వేసుకుంటున్నాం నెక్స్ట్ డీకి జీకి మధ్యలో ఒక గ్యాప్ నెక్స్ట్ సో ఇక్కడ నేను జీ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ జీ వేసుకుంటున్నాను నెక్స్ట్ జీకి రైట్లో ఏ రైట్ థర్డ్ రైట్లో క్యూ సో నేను ఈ సైడ్ ఈ డైరెక్షన్లో అంటే ఇటు ఏమవుతుంది లెఫ్ట్ అవుతుంది ఇటు రైట్ అవుతుంది సో జీకి థర్డ్ రైట్లో క్యూ నెక్స్ట్ జీకి థర్డ్ రైట్ సో నేను ఈ డైరెక్షన్లో చూస్తున్నా అంటే ఇటు రైట్ అవుతుంది ఇటు లెఫ్ట్ అవుతుంది సో జీకి థర్డ్ రైట్ సో ఎవరు క్యూ నెక్స్ట్ క్యూకి ఈకి మధ్యలో ఎంతమంది ముగ్గురు గ్యాప్ సో ఇందులో మనం డైరెక్ట్గా వేసేయచ్చు అనమాట స్క్వేర్స్లో ముగ్గురు గ్యాప్ వచ్చిందనుకోండి దానికి ఆపోజిట్ అనమాట సో క్యూకి ఆపోజిట్లో ఈ ఉన్నదని అర్థం సో ఇక్కడ నేను క్యూ తీసుకున్నాను అనుకోండి ముగ్గురు గ్యాప్ అనుకోండి సో క్యూకి ఆపోజిట్ ఏమవుతుంది ఇది సో ఇక్కడ క్యూ తీసుకుంటే ఇది సో ఇక్కడ క్యూ స్క్వేర్స్లో అనుకోండి ఇలా త్రీ గ్యాప్ అని అంటే దానికి అర్థం ఆపోజిట్లో ఉందనమాట అంటే క్యూకి ఆపోజిట్లో ఈ ఉన్నారు సో క్యూకి ఆపోజిట్లో ఈ ఉన్నారు చూడండి త్రీ గ్యాప్ త్రీ గ్యాప్ నెక్స్ట్ ఈకి రైట్లో సెకండ్ రైట్లో డబ్ల్యూ సో ఇది e అనుకో ఇది సెకండ్ రైట్లో డబ్ల్యూ సో ఇది ఈ అనుకో ఇది సెకండ్ రైట్లో డబ్ల్యూ మనకి ఏం చెప్పారు డబ్ల్యూ పక్కన డి రాకూడదు అని చెప్పారు సో డబ్ల్యూ పక్కన ఒక్క నిమిషం ఫ్రెండ్స్ సో డబ్ల్యూ పక్కన ఇక్కడ డి వచ్చింది సో అంటే ఏంటి ఈ కండిషన్ తప్పు సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ కండిషన్ తప్పు ఇంకొన్న ఒకే ఒక కండిషన్ ఇది నెక్స్ట్ ఏం చెప్తున్నారు కేకి రైట్లో హెచ్ రావాలంట సో ఇక్కడ నేను కే తీసుకున్నాను అనుకోండి ఇక్కడ హెచ్ వస్తుంది సో కేకి సెకండ్ రైట్లో హెచ్ ఆల్రెడీ కే హ్యూ ఉంది కాబట్టి ఇక్కడ రాదు సో ఇక్కడ కే తీసుకున్నాను అనుకోండి సో ఇది లెఫ్ట్ ఇది రైట్ సో రైట్ సెకండ్ రైట్ హెచ్ సో రిమైనింగ్ ఒకే ఒక ప్లేస్ సో ఇదే ఫ్రెండ్స్ మన ఆన్సర్ సో ఇక్కడ ఒక ప్లేస్ రావాలి ఆ మొత్తం ఎనిమిది మంది ఉన్నారు ఏడుగురు ఫిల్ అయిపోయారు రిమైనింగ్ వన్ పర్సన్ ఇక్కడ వస్తారు అన్నమాట సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు వస్తారు నెక్స్ట్ పరిధిలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ సెవెన్ పర్సన్స్ ఏ బి సిడీఈ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో సో ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ మొత్తం ఎంతమంది సెవెన్ పీపుల్ ఉన్నారనమాట సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ పీపుల్ ఉన్నారు అందరూ రోలో కూర్చున్నారు ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ బట్ నాట్ నెసర్లీ అని సేమ్ ఆర్డర్ బిఈస్ సిట్స్ సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమెన్స్ బీఈస్ సిట్స్ సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీ సో ఎక్స్ట్రీ నుంచి బీ అనేవాడు సెకండ్లో కూర్చున్నాడంట నెక్స్ట్

సి ఇస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో సి ఎఫ్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి సికి లెఫ్ట్లో ఎఫ్ ఉన్నాడంట బట్ నాట్ అండ్ ఇమీడియేట్ లెఫ్ట్ సో బట్ ఇమీడియట్ లెఫ్ట్ అయితే కాదంట సీకి ఎఫ్లో ఉన్నాడు కానీ మోర్ దెన్ టూ పర్సన్స్ ఇస్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ సో ఎఫ్కి ఈకి మధ్యలో మోర్ దాన్ టూ పర్సన్స్ ఉన్నారంట సో త్రీ అవ్వచ్చు ఫోర్ అవ్వచ్చు ఎంతమంది అయినా అవ్వచ్చు ఫైవ్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మన ప్రజలు సో స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ ఎక్కువ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి దీని నుంచి స్టార్ట్ చేద్దాం సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే డికి బికి మధ్యలో ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు నెక్స్ట్ కండిషన్ ఇది చెప్పిడు డీకి ఏకి మధ్యలో ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఉన్నారు సో ఏ ఇక్కడ రావచ్చు ఇక్కడ రావచ్చు సపోజ్ ఇది మీకు చెప్తున్నాను చూడండి అంతే సో ఇక్కడ నేను ఏ ప్లేస్ చేసాను అనుకోండి మనకు మొత్తం ఎంతమంది సెవెన్ మెంబర్స్ కానీ ఎంతమంది అయిపోతున్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ పీపుల్ అయిపోతున్నారు సో ఇది తప్పు సో ఖచ్చితంగా ఏ అనేవాడు ఇక్కడ రాడు సో అప్పుడు ఏ ఎక్కడ రావాలి ఇక్కడ రావాలి సో డికి ఏకి మధ్యలో ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఉన్నారు నెక్స్ట్ ఏం చెప్తున్నాడు ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు సి ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో సి ఉన్నాడు సో ఇప్పుడు ఎంతమంది అయ్యారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పీపుల్ అయ్యారు ఇంకా ఎంతమంది రావాలి ఇద్దరు రావాలి సో ఆ ఇద్దరు ఎక్కడెక్కడ ఉండొచ్చు ఇక్కడ ఒకళ్ళు ఒకలా ఉండొచ్చు నెక్స్ట్ కండిషన్ ఏంటి చెక్ చేద్దాం సికి లెఫ్ట్లో ఎఫ్ ఖచ్చితంగా ఎఫ్ అనేవాడు ఇటే వస్తాడు సో ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ ఇటా వస్తాడు నెక్స్ట్ ఏం చెప్తున్నాడు బి అనేది ఎక్స్ట్రీమ్ అండ్ నుంచి సెకండ్ రైట్ అంట సో చూడం బిస్ సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమెంట్ ఇది ఎక్స్ట్రీమ్ అండ్ అనుకోండి ఇక్కడ బి అనే ఖచ్చితంగా ఇక్కడ రావాలి ఎందుకంటే సో ఫైవ్ ఎక్స్ట్రీమ్ అండ్లో ఇది ఎక్స్ట్రీమ్ అండ్ సెకండ్ ఇది నెక్స్ట్ ఏం చెప్తున్నాడు ఎఫ్కి మధ్యలో మాక్సిమం టూ ఉండాలంట సో ఇక్కడ నేను ఈ ప్లేస్ చేశాను అనుకోండి మాక్సిమం ఒకలే ఉంటారు అదే ఇక్కడ నేను ఈ ప్లేస్ చేశాను అనుకోండి మాక్సిమం అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉంటారు అనమాట సో కండిషన్ ఏది మోర్ దెన్ టూ పర్సన్స్ మోర్ దెన్ టూ అంటే త్రీ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మోర్ దెన్ ఏ కదా ఫైవ్ సో ఫైవ్ పర్సన్స్ ఉండరు ఇంకా రిమైనింగ్ ఒకే ఒకళ్ళు ఉన్నారు అది ఎవరు జీ సో ఎఫ్డిజిసిఏ బిఈ ఇది మన ఆన్సర్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కండిషన్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ పజిల్ సో సెవెన్ పర్సన్స్ ఏబిసిడిఎఫ్జి లివ్సినే బిల్డింగ్ ఆన్ సెవెన్ డిఫరెంట్ ఫ్లోర్స్ సో సెవెన్ డిఫరెంట్ ఫ్లోర్స్లో ఉన్నారనమాట సో మనం డైరెక్ట్గా ఇక్కడ వేసేస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మనకి ఎలాగ నెక్స్ట్ వచ్చేది మనకు అర్థమైపోద్ది గ్రౌండ్ ఫ్లోర్ అనేది నెంబర్ వన్ ఉంటుంది మ్యాక్సిమం కేసెస్లో గ్రౌండ్ ఫ్లోర్ నెంబర్ ఉంటుంది టాప్ ఫ్లోర్ నెంబర్ సెవెన్ ఉంటుంది చూసారా గ్రౌండ్ ఫ్లోర్ ఇది టా నెంబర్ వన్ అంటే డైరెక్ట్గా మనం అలా వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే టైం సేవ్ అవుతుంది లెక్క చూసినా మనం అలా వేసుకుంటుంది నెక్స్ట్ కండిషన్స్లోకి వెళ్ళిపోదాం దే ఆర్ లెస్ దాన్ త్రీ ఫ్లోర్స్ అబవ్ ఏ సో ఇది మంచి కండిషన్ ఫ్రెండ్స్ ఏకి అబౌలో లెస్ దాన్ త్రీ ఉన్నాయంట లెస్ దాన్ త్రీ అంటే ఎన్ని ఫ్లోర్స్ ఉండొచ్చు అయితే టూ ఉండొచ్చు లేదా వన్ ఫ్లోర్ ఉండొచ్చు అయితే టూ ఫ్లోర్స్ ఉండొచ్చు లేదా ఏ క్యాబో లేదా వన్ ఫ్లోర్ ఉండొచ్చు సో ఇది ఏ అనుకోండి ఏ పైన టూ ఉండొచ్చు లేదా వన్ ఫ్లోర్ ఉండొచ్చు ఈ కండిషన్ మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు ఓన్లీ వన్ పర్సన్ లీవ్స్ బిట్వీన్ సి అండ్ ఏ ఈ ఏకి సికి మధ్యలో వన్ పర్సన్ ఉన్నాడంట సో ఇక్కడ చూసుకుంటే ఎక్కడ సి రావచ్చు లేదా ఎక్కడ సి రావచ్చు సో నాకు మళ్ళీ ఇంకో పాజిబిలిటీ దొరికింది సో ఫస్ట్ ఫ్రెండ్స్లో ఎక్కడ సీ రావచ్చు లేదా ఎక్కడ సీ రావచ్చు లేదా ఎక్కడ సీ రావచ్చు ఓకే కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు జీ లీవ్స్ ఇమీడియట్లీ బిలో డి ఇది ఇమ్మీడియట్లీ బిలో సో డికి ఇమీడియట్లీ బిలో ఎవరు జీ డి లీవ్స్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ డి అనేవాడు ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అంట అయితే వాడు సెకండ్ ఫ్లోర్ అవ్వచ్చు ఫోర్త్ ఫ్లోర్ అవ్వచ్చు సిక్స్త్ ఫ్లోర్ అవ్వచ్చు నెక్స్ట్ బి లీవ్స్ ఇమీడియట్లీ అబోవ్ ఏ సో ఇమీడియట్లీ అబోవ్ ఎవరిపైన ఏ పైన సో ఏకి ఇమీడియట్లీ అబోవ్ ఎవరు బి సో ఏకి ఇమీడియట్లీ ఎవరు బి ఏకి ఇమీడియట్లీ ఎవరు బి ఏకి ఇమీడియట్లీ అబోవ్ బి నెక్స్ట్ ఎఫ్ లివ్ అబోవ్ ఈ సో ఈ పైన ఎఫ్ వస్తుంది నెక్స్ట్ ఎఫ్ డజెంట్ లివ్ వన్ ఫిఫ్త్ ఫ్లోర్ ఎఫ్ అనేవాడు ఫిఫ్త్ ఫ్లోర్ కాదు నెక్స్ట్ ఎఫ్ డజెంట్ లివ్ వన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ ఎఫ్ ఈవెన్ కూడా కాదు సో మనకి ఎన్ని ఫ్లోర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో ఎఫ్ఓ ఈవెన్ కాదు టూ కాదు ఫోర్ కాదు సిక్స్ కూడా కాదు ఎఫ్ ఫిఫ్త్ ఫ్లోర్ కూడా కాదు సో ఎఫ్ఓ అయితే ఫస్ట్ ఫ్లోర్ అవ్వాలి థర్డ్ ఫ్లోర్ అవ్వాలి సెవెంత్ ఫ్లోర్ అవ్వాలి కానీ ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ పైన ఎఫ్ వస్తుంది అన్నాడు ఎఫ్ నేను ఫస్ట్ ఫ్లోర్లో ప్లేస్ చేసుకున్నాను అనుకోండి కింద ఈ వచ్చే ఛాన్స్ లేదు సో ఎఫ్ఏ ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి కింద ఈ వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే ఎఫ్ఏ లాస్ట్ అనమాట కానీ ఇక్కడ ఏమన్నాడు ఈ పైన ఎఫ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఛాన్స్ లేదు అయితే థర్డ్ ఫ్లోర్ అవ్వాలి లేదా సెవెంత్ ఫ్లోర్ అవ్వాలి ఎఫ్ అనేవాడు అయితే థర్డ్ లేదు సెవెంత్ సో ఇక్కడ థర్డ్ అలాగే ఛాన్స్ లేదు అయితే ఇక్కడ ఎఫ్ రావాలి అయితే ఇక్కడ థర్డ్ రావచ్చు లేదా సెవెంత్ వచ్చి ఛాన్స్ లేదు అయితే ఇక్కడ ఎఫ్ రావాలి ఇక్కడ థర్డే ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి పిచ్చిన ప్రజలు నెక్స్ట్ ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకుందాం నెక్స్ట్ డీజీ సో డిఎన్ఏడ్ ఇవే నెంబర్లో ఉండాలంట సో ఇంక మనకున్న ఒకే ఒక ఛాన్స్ డిఎన్ఏడ్ ఏవే నెంబర్లో ఉంటే ఇక్కడ జీ రావాలి డి కింద ఇమీడియట్లీ బిలో జీ రావాలి సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ కూడా ఒకే ఒక ఛాన్స్ ఉంది డి కిందన జీ రావాలి ఓకే ఎక్కడ చెక్ చేసుకున్న ఎక్కడ ఒకే ఒక ఛాన్స్ ఉంది డి కింద జీ రావాలి నెక్స్ట్ ఏం చెప్పాడు ఈ పైన ఎబో ఎఫ్ రావాలి సో ఈ పైన ఎఫ్ఓ వచ్చింది సరిపోయింది నెక్స్ట్ ఈ పైన ఎఫ్ రావాలన్నాడు సో ఎఫ్ ఇక్కడ ప్లేస్ లేదు సో ఇది క్యాన్సిల్ ఈ పైన ఎఫ్ రావాలన్నాడు ఇది క్యాన్సిల్ సో మనకున్న ఒకే ఒక కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేసింది ఏంటంటే ఇదే సో ఎఫ్ ఇన్ ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ సిక్స్ పర్సన్స్ సిక్స్ పీపుల్ పీక్యూఆర్ఎస్ టీ అండ్ యూ హ్యావ్ ఈ ఈవెంట్స్ ఆన్ డిఫరెంట్ డేస్ సెవెంత్ అండ్ ట్వెల్త్ అవుట్ డిఫరెంట్ మంత్స్ ఏ మంత్స్ డిఫరెంట్ మంత్స్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ సో జనవరి ఫిబ్రవరి మార్చ్ సో ఏ డేట్స్ని ఈవెంట్స్ జరుపుకున్నారు వీళ్ళు సెవెంత్ని ట్వెల్త్ని సెవెంత్ ట్వెల్త్ సెవెంత్ ట్వెల్త్ సెవెంత్ ట్వెల్త్ ఓకే సెవెంత్ ట్వెల్త్ని ఈవెంట్స్ జరుపుకున్నారు జనవరి ఫిబ్రవరి మార్చ్ డి హ్యాస్ ఈవెంట్ ఆన్ ఈవెంట్ నెంబర్ డేట్ డి అనే వాడు ఈవెంట్ నెంబర్ డేట్లో ఈవెంట్ జరుపుకున్నాడు అంతేకాకుండా హ్యావింగ్ థర్టీ వన్ డేస్ థర్టీ వన్ డేస్ ఉన్న మంత్లో సో ఇక్కడ మనం థర్టీ వన్ డేస్ ఉన్న మంత్ ఏది జనవరి థర్టీ వన్ డేస్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ డేస్ మార్చ్ థర్టీ వన్ డేస్ ఓకే అయితే ఈవెంట్ డేట్ అంటే మనకు ఉన్న టూ డేస్ సెవెన్ కానీ ట్వెల్వ్ కానీ అయితే ఇంక ఏ డేట్లో జరుపుకోవాలి ట్వెల్త్ సో ఇక్కడ మనకు టూ కండిషన్స్ వచ్చాయి సో డి అనేవాడు థర్టీ వన్ డేస్లో జనవరి ట్వెల్త్ జరుపుకోవచ్చు లేదా మార్చ్ థర్టీ వన్ డేస్లో ట్వెల్త్ జరుపుకోవచ్చు ఈ రెండే ఛాన్స్ ఉన్నాయి వేరే ఛాన్సెస్ లేవు సో ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హ్యావింగ్ హ్యావ్ ఈవెంట్ బిఫోర్ డి ఈ సేమ్ హ్యాస్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హ్యావ్ బిఫోర్ ఆఫ్టర్ ఏ సో బిఫోర్ డి ఎంతమంది ఉన్నాయో ఆఫ్టర్ ఏ అంతే మంది ఉన్నాయంట సో మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హ్యావ్ ఈవెంట్ బిఫోర్ డి డికి బిఫోర్ బిఫోర్ ఎంతమంది ఉన్నాయో ఏకి ఆఫ్టర్ కూడా అంతేమంది ఉన్నాయంట సో డికి బిఫోర్ ఇది ఆఫ్టర్ ఇది బిఫోర్ ఎంతమంది ఉన్నాయి ఏకి ఆఫ్టర్ కూడా అంతేమంది ఉన్నాయి డికి బిఫోర్ ఎంతమంది ఉన్నాయో ఏకి ఆఫ్టర్ కూడా అంతేమంది ఈవెంట్స్ ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు వన్ పర్సన్ హ్యాజ్ ఈవెంట్ బిట్వీన్ అండ్ సి ఏకి సికి మధ్యలో వన్ ఈవెంట్ అంట సో కిందకు వచ్చే ఛాన్స్ లేదు సో ఒక వన్ పర్సన్ హ్యాజ్ ఈవెంట్ బిట్వీన్ సి ఎఫ్ హ్యాజ్ ఈవెంట్ బిఫోర్ సి సీకి బిఫోర్ ఎఫ్ అంట సో సికి బిఫోర్ ఎఫ్ బి హ్యాజ్ ఈవెంట్ జస్ట్ బిఫోర్ ఈ జస్ట్ బిఫోర్ ఇది చాలా ఇంపార్టెంట్ జస్ట్ బిఫోర్ అన్న ఇమీడియట్లీ బిఫోర్ సో ఈకి జస్ట్ బిఫోర్ ఎవరు బిఈ ఇది సీక్వెన్స్ సో ఇక్కడ ఈ ప్లేస్ చేసిన అనుకోండి జస్ట్ బిఫోర్ ఎవరు వస్తున్నారు ఏ వస్తున్నారు సో ఈ కండిషన్ తప్పు ఇక్కడ ఈ ప్లేస్ చేస్తే జస్ట్ బిఫోర్ ఈ బి సో ఇంత ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ